హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం, అందరినీ సాటిస్ఫై చేస్తున్నాం, కానీ ఏదో మిస్ అయినట్టు అనిపించింది. నెక్స్ట్ ఏ కంటెంట్తో రావాలని ఆలోచిస్తున్నా. కరెక్ట్గా అదే టైంకి సూర్య ఏదో మెసేజ్ చేశాడు, చూసి ఏదో పిక్ ఉంది, అదేంటో మీకు చెప్పను, మీరే చూడండి. వెంటనే దాన్ని చూసి మామ ఐడియా వచ్చిందిరా అన్నాను. మామ సంగతి తెలిసిందే కదా, ఏదో పట్టను ఒప్పుకోడు. సరే అంత రెస్పాన్స్ రాలేదని చెప్పి చారీ మామకి మెసేజ్ చేశా. చారీ ఐడియా వింటుంటే ఎగ్జైటింగ్గా లేదు అని అడిగాను. అందుకు మన చారీ మామ రాకరాకు వస్తే అంతే ఉంటుందిలే అన్నాడు. సరే ఇంక ఇలా కాదని చెప్పేసి సాయన్నకి చెప్పేశా. సాయన్న, లాస్ట్ వీక్ నేను ఇదే ఐడియా ఇచ్చాను కదరా, నువ్వు అది చేయకపోగా మళ్ళీ నీ ఐడియా అన్నట్టు ఇప్పుడు చెప్తావా, ఎనీవేస్ యాజ్ ఇట్ ఈస్ ఉంది అని చెప్పాడు. సరే ఇంక ఎలా ప్రజెంట్ చేయాలి అని ఆలోచిస్తూ రామ్కి మెసేజ్ చేశా. అందుకు రామ్, ఎవడికి తెలుసురా, ఎవడి తెలుసు, వ్యూవర్ అచ్చకరేతో అల్లేకరు బిచ్చకరేగా అన్నాడు. సరే ఇంక వీళ్ళందరితో కాదు, వీడియో స్టార్ట్ చేస్తేనే ముందుకు వెళ్తాం అని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేశానన్నమాట. ఇలాంటి టైంలో ఇలాంటి వీడియో అంటే సాహసమనే చెప్పాలి. ఓరి నీ అబ్బా వీడియో ఏంటో చెప్పరారాయ్ అని మీరు అనుకోవచ్చు. చెప్తున్నాను భయ్యా, అక్కడికి వస్తున్నా. మీమ్స్ కోసమే పుట్టిన సినిమాలు, అదే మన వీడియో. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒక మూవీ గురించి. ఇది మనందరి ఫేవరెట్ మూవీ. వీడేంటి ఇంత ఎగ్జైట్ అవుతున్నాడు? ఈ సినిమా ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతుంది, వేరే సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చదు అని చెప్పగలరా? అలా చెప్పడం కష్టమే అవుతుంది, బికాస్ ఈ సినిమా మనందరికీ అంత బాగా నచ్చేసింది కాబట్టి. ఆ సినిమా నువ్వు నాకు నచ్చావు. ఒక సినిమాలో మనకి ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఒకరో ఇద్దరు మాత్రమే కనెక్ట్ అవుతారు. ఇక్కడ అలా కాదండో, అన్ని క్యారెక్టర్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. వెంకటేష్ గారి నుండి బాబు మోహన్ గారి వరకు ప్రతి ఒక్కరికి అనమాట. చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా సునీల్ భయ్య, మీ దగ్గరికి వస్తున్నా. బంతిగా మన సునీల్ భయ్య ఓ లెవెల్లో ఎంటర్టైన్ చేశారు. మూవీ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వుల వర్షమే అనుకోండి. ఎంఎస్ గారితో కానివ్వండి, వెంకిమామ సీన్స్లో కానివ్వండి, తన బెస్ట్ ఇచ్చేశారు. ఈ మూవీ ఏ లెవెల్లో మన రియాలిటీకి సింక్ అవుతుందంటే, బేసిక్గా మనల్ని అందరూ అడిగే క్వశ్చన్ ఏంటి, ఇంతకీ ఏమవ్వాలనుకుంటున్నావు, ఈ మూవీలో ఆ ఆన్సర్ విన్నాక ఆ క్వశ్చన్ అడగడమే మానేశారు అనుకోండి, ఇంతకీ ఏమొచ్చు మనకి, ఈత వచ్చు సార్, ఈత సార్ స్విమ్మింగ్, అసలు ఈ రేంజ్లో ఆన్సర్ ఎవరైనా చెప్తారా? మరి అప్పట్లో మన గురుజీ డెడికేషన్ అలాంటిది. మరి అప్పటి వరకు వెంకీమామ హ్యూమర్కి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఆయన సర్కాజంని ఈ రేంజ్లో ఏ మూవీలో చూడలేదేమో. నాకు మాత్రం ఏం తెలుసు, ఆయన ఫిల్మోగ్రఫీ ఎత్తుకోవాలి. బై ద వే, మన బ్రహ్మి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు మూవీని ఒక పిక్ తీసి మార్చేస్తాడు తను. ఉండేది కొంచెంసేపు అయినా నవ్వుతూనే ఉంటాం. అందుకే ఈ మూవీని టీవీలో వచ్చినప్పుడే కాకుండా మీమ్స్ రూపంలో రోజు చూడగలుగుతున్నాం. ఈ సినిమాలో ప్రతిదీ మన లైఫ్కి రిలేట్ అవుతుంది, అందుకని ఆ మీమ్స్తో కూడా ఎక్కువగా మనం రిలేట్ చేసుకోవచ్చు. ఇలాంటి సినిమాలు మళ్ళీ త్రివిక్రమ్ గారు తీయాలి, అలాగే వేరే ఇండస్ట్రీస్లో ఫన్ జోనర్ మూవీలు అన్నీ రావాలి, అలాగే హాలీవుడ్లో కౌంట్ నాకు తెలీదు, అలా ఎన్ని ఇండస్ట్రీస్ ఉంటే అన్నిట్లోనూ నవ్వులు పూయించే మూవీస్ రావాలని కోరుకుందాం. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. షాక్ అయ్యావా? లిస్ట్లో నెక్స్ట్ ఏదో చెప్తే షేక్ అవుతావు. బోర్ కొట్టినప్పుడు సొంతం కామెడీ సీన్స్ ఎవడైనా చూస్తాడు, నువ్వే నువ్వే చూసేవాడే రొమాంటిక్ ఫెలో. అదేంటో, ఈ మూవీ ఎలాంటి టైంలో అయినా చూడబోద్దు అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఇట్స్ ఎ కంప్లీట్ ఫన్ రైడ్ అన్నట్టు ఉంటుంది సినిమా. రైడ్ అంటే గుర్తొచ్చింది, ఈ రోజుకి కూడా ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ బైక్ మీద అలా బయటికి వెళ్ళేటప్పుడు ఈ సీన్ పక్క తలుచుకుంటాను. సునీల్ భయ్య అనగానే అన్నీ అలా టక్మన్ జరిగిపోతూ ఉంటాయి. ఎలాగో ఈ సీన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఐ హావ్ టు టెల్ యూ దట్. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి బైక్ మీద వెళ్తుంటే ఫ్రెండ్తో అన్నాను, హెల్మెట్ లేకపోతే కష్టం మామా అని. అది కొనడానికే రా వెళ్తున్నా అన్నాడు. దరిద్రం కొద్దీ పోలీస్ మామూలు ఆపేశాడు. అది కూడా ఎందుకో తెలుసా, హెల్మెట్ లేనందుకు. ఎగ్జాక్ట్గా ఇదే సీన్ గుర్తొచ్చింది. ఇలా ఒక్క సీన్ అని కాదు, శ్రేయాతో సీన్స్ కానివ్వండి అండ్ ఆ లెటర్ సీన్ కానివ్వండి, రియల్ లైఫ్లో చాలా రిలేటబుల్గా ఉంటాయి. ఆ ఏజ్ వచ్చిన తర్వాత మనల్ని తిట్టన్నానంటూ ఉంటారా, అది వాళ్ళ పాట అయితే తప్పించుకొని తిరగడం మన ఆట. ఈ మూవీలో కూడా డైలాగ్స్ గట్టిగా రాశారు, ఇన్ఫ్యాక్ట్ గట్టిగా పేలయ్యాయని చెప్పాలి. మన జాతీయ క్రీడ హాకీ అనుకుంటా, నువ్వు నాకు 100 బాకీ అనుకుంటా, బ్యాకే కరెక్ట్. అన్నవరం సీన్కి స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంది. ట్రావెలింగ్ దగ్గర నుంచి ఎంఎస్ గారిని ఆట పట్టించి చివరికి ఆ స్వీట్ వార్నింగ్ ఇచ్చేంత వరకు ఫన్ నోట్లో వెళ్ళిపోద్ది. బై ద వే, మీమ్స్ వేయడం అంటే అంత ఈజీ అనుకున్నారా? ఐడియాస్ రావాలి, సింగ్ చేయాలి, స్క్రీన్ షాట్స్ తీయాలి, నెట్ ఉండాలి, వైఫై ఉండాలి, కాలేజ్ చేసి టెక్స్ట్ వేయాలి, అన్ని చేసి లోగో వేసి పోస్ట్ చేశాక కామెంట్స్లో తిట్టించుకోవాలి. మీమర్స్ బాధ మీమర్స్కే తెలుసు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుందయ్యా, మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్, బొమ్మ కంటి నాగలింగం. అది కాదు నాగా, రాకీ, కూల్ డౌన్, అన్నిటికీ మించి అరేహో అనే ఒక అరుపు. ఈ సినిమా తెలియని వాళ్ళంటే ఎవరైనా ఉన్నారా? ఆ కామెడీ సీన్స్, ఆ డైలాగ్స్ ఇవన్నీ భలే రాసుకున్నారే అన్నట్టుంటాయి. సునీల్ అండ్ రవన్నది ఒక కామెడీ టైప్ అయితే, ముంబైలో ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే క్రేజీ. అసలు మన దరిద్రానికి ఇవి కూడా చాలా రిలేటెడ్గా ఉంటాయి. రామకృష్ణగా బ్రహ్మి గారు కుమ్మేశారు,
వేణుమాధవ్ గారు మన మధ్య లేరు, ఆయన కూడా ఈ మూవీలో కొంతసేపు ఉన్నా కూడా గుర్తుండిపోయే రోల్ చేశారు. కృష్ణ భగవాన్ గారి డైలాగ్స్ అయితే హైలైట్. రవణ్ అండ్ శ్రీనువైట గారి కాంబోలో వెంకీ తర్వాత వచ్చిన మూవీ ఇది. మేబీ ఈ రెండు సినిమాల్లో ఏది బెస్ట్ అంటే చెప్పడం కష్టమేనండో. మళ్ళీ ఇలాంటి సబ్జెక్ట్ వస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ అమర్ అక్బర్ యాంటనీతో వీళ్ళు వచ్చినా డిసప్పాయింట్ చేశారు. రాజ్ ట్రావెల్స్ దగ్గర మోసపోయినా ఈ మూవీలోని క్యారెక్టర్స్ రోజు మనతో ట్రావెల్ అవుతూనే ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వన్, నిన్న తిన్న కూర ఏంటో చెప్పలేను నేను, ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఏం చేస్తా అని అడిగితే మాత్రం చెప్పేస్తా. స్పీక్ అవుట్, చెప్పా ప్లీజ్. మనసు బాధైనప్పుడు సొంత కామెడీ సీన్స్ ప్లే చేస్తూ వాళ్ళ హాయిగా ఎంజాయ్ చేస్తా అనమాట. నీకు ఇంకా కొరదనం బోలేదహ. ఈ మూవీని శ్రీను వైట్ల గారు ఏ ముహూర్తంలో తీశారో కానీ తెలుగు వాళ్ళకు ఒక స్వాతముత్యం ఇచ్చారు. బేసిక్గా రోజు ఈ మూవీ నేను చూస్తా అని చెప్పడం కన్నా ఈ మూవీలో ఉండే డైలాగ్ ని రోజు వాడుతూ ఉంటా అని చెప్పడం బెస్ట్ ఏమో. ఈవెన్ ఇందాక కూడా మా అమ్మను ఒక డౌట్ అడిగాను, ఇప్పుడు నిమ్మకాయ ఉంది కదా పాలలో వేయచ్చా అని అడిగాను. లైమ్ షేక్ అవుద్దేమో అనుకున్నాను, కానీ తర్వాత ఏం షేక్ అయిందో మీరే స్క్రీన్ మీద చూడండి. ఇంకా బెస్ట్ చెప్పమంటారా, ఇందాకే ఒక అమ్మాయికి రీసెంట్ గా మెసేజ్ చేశా, ఏ హాయ్ అని మెసేజ్ పెట్టాను. హాయ్ బ్రో అనింది. అదేంటి మన ఫ్రెండ్స్ కదా అన్నాను. ఈ మూవీలో ఫోటోషూట్ సీన్ కానివ్వండి, జిహాద్ సీన్ కానివ్వండి, తెలుగు వాళ్ళకి స్పెషల్ గా చెప్పాలా? ఆ చెప్పాలా అంటున్నా. సో అలా వాడకుండా ఉండలేం, శేషం మూసాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, ఐఎమ్ లవంగం. ఎస్ లవంగం అంటే సూరిబాబు లవంగం. ఈ మూవీలో నాగార్జున గారి హితబోధ నుండి వన్ లైనర్స్ వరకు, పంచ్ డైలాగ్స్ నుంచి కౌంటర్స్ వరకు అన్ని ఒక రైమింగ్తో, అఫ్ కోర్స్ అద్దరిపోయే టైమింగ్తో ఉంటాయి. ఎస్, ఇట్ ఈస్ మన్మధుడు. మన నాగార్జున గారికి యాప్ట్ టైటిల్, మన మీమర్స్కి ఎంతో ఫేవరెట్ వన్. మూవీలో డైలాగ్స్ రాశారా లేకపోతే డైలాగ్స్ అన్ని కలిపి మూవీ తీశారా అనేది ఇప్పటికీ అర్థం కాదు. ఆ కాన్వర్జేషన్స్ మధ్యన సినిమాలో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఎవరితో అయినా రెస్టారెంట్కి వెళ్ళినా, సరదాగా బయటికి వెళ్ళినా, పేమెంట్ అప్పుడు ఈ డైలాగ్ ఖచ్చితంగా వేస్తాం. అదేంటో తెలుసుగా, వాట్ ఈస్ దిస్ బిల్, ది పెయిడ్ నో నో. అండ్ ఓసాహో ఓసాహో సీన్ గురించి నేను ఇప్పుడు చెప్పకపోతే లవంగం గారు ఎక్కువ ఫీల్ అయిపోతారేమో. ఫోటో వచ్చింది, బ్యాగ్ పోయింది, ఇలాంటి చిన్న చిన్నవి కూడా రెగ్యులర్గా మనం యూస్ చేసేవే ఉంటాయి. ఆల్డ గారితో ఉండే సీన్స్ కానివ్వండి, ఆ వాల్ మీద లవంగం కప్పుల్ పిక్స్ కానివ్వండి, ఎంతో హాస్యాస్పదంగా ఉంటాయి. తనకెళ్ళ బర్ణి గారి డైలాగ్స్, నాగార్జున గారు మ్యారేజ్ వద్దని చెప్పే థియరీస్, బ్రహ్మి గారి కామెడీ, అండ్ అఫ్ కోర్స్ బంకు సీను. నానా నేను బంకు, పెళ్లికూతురు జంపు, ఫ్రస్ట్రేషన్ అండ్ ఇన్నోసెన్స్ తో ఎప్పుడు మనం చూడని క్యారెక్టర్ ప్లే చేశారు తను. అండ్ ఒక ఇంటర్వ్యూలో సునీల్ గారిని పెట్టి హీరోగా మీరు మూవీ చేస్తే ఎలాంటి రోల్ చేస్తారు అని చెప్పి త్రివిక్రమ్ గారిని అడిగారు. అప్పుడు త్రివిక్రమ్ గారు బంగు సీన్ క్యారెక్టర్ చేస్తా అని చెప్పారు. ఇంకా మీరే అర్థం చేసుకోవాలి ఎలాంటి హ్యూమర్ ఉన్న రోలో అని. ఇలా అన్ని సమ్మప్పయ్యి ఒక బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ని మనకి ఇచ్చారు. ఈవెన్ సోనాలి మాట్లాడే డైలాగ్స్ కూడా హైలైట్ అయిపోయాయి. సాధారణంగా ఒక మనిషికి, మేము ఆల్రెడీ సినిమా చూసాము, జోకు మైక్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే రోజు మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుతానేమో. దిస్ మూవీ రియల్లీ యాడెడ్ కలర్ టు అవర్ లైఫ్స్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. పంచ్ డైలాగుల ప్రభావం జనాల మీద ఎలా ఉందో తెలియదులే, కానీ వన్ లైనర్స్ ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది. అసలు కథ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. బహుశా ఈ పేరు చెప్పాక అవ యారు అని ఎవరు అనరేమో. వన్ లైనర్స్ కానివ్వండి, యాటిట్యూడ్ కానివ్వండి, ధమ్కీ సీన్స్ కానివ్వండి, వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ మన పూరి గారు. తను రాసిన సీన్స్ ఏంటో భయ్యా, ప్రెజెంట్ ఉన్న సినారియోకి బాగా రిలేట్ అయిపోతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనింతే మూవీనే. పులికేక మూవీలో ఆడియన్స్ రియాక్షన్, బయటికి వచ్చాక టాక్ అండ్ సెలబ్రేషన్స్, ఇవన్నీ రియల్ లైఫ్లో ఖచ్చితంగా మనం రోజు చూస్తూనే ఉంటాం. అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్స్ మన హీరోలకి ఎప్పట్లో స్టోరీస్ ఎలా చెప్పి ఊపించేవాళ్ళని సపరేట్ ఎపిసోడే ఉంది. ఈవెన్ మొన్నొచ్చిన ప్రభాస్ నాగశ్విన్ మూవీకి కూడా ఈ సీన్ రిలేట్ అయిపోయింది. అండ్ పూరి గారు ఈజ్ ప్రిడిక్టర్, ఎస్ హీఈస్. ఈ యొక్క మూవీయే కాదు, తన మూవీస్లో ఏదో ఒక సీన్ తర్వాత రియల్ లైఫ్కి సింక్ అయిపోద్ది. ఇంకా నేనింతే విషయానికి వస్తే చాలా ఇన్సిడెంట్సే ఉన్నాయి. ఈ సినిమాలో డైరెక్టర్ ఫ్యాన్స్కి ఇచ్చే ప్రామిసెస్, ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్, ఫ్యాన్స్ రియాక్షన్, ఇవన్నీ కలిసికి వేరే లెవెల్లో కనెక్ట్ అయిపోతాయి. అండ్ మన రెగ్యులర్ లైఫ్లో కూడా చాలా వరకు సింక్ అయిపోతాయి. అందుకని ఈ మీమ్స్ చాలా ఫేమస్. ఏదైనా పాట రిలీజ్ అయిపోయి పొరపాటున అది కాపీ అని తెలిసిందా, అందరూ పెట్టే కామన్ మీమ్. మీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నారా, అందరికీ తెలిసిందే కదా. ఇంకా నేను కూడా స్పెషల్గా చెప్పాలా. అండ్ ఎవరైనా మన మాట వినని టైంలో మనం యూస్ చేసేది మేము ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, మీరు మాత్రం అక్కడికి రారు, ఇక్కడే ఉంటారు. అండ్ పాడు గజ్జి అని ఎంకరేజ్ చేసి అందరి దగ్గర పాడిన తర్వాత ఆపోజిట్లో ఉన్న వాళ్ళ రియాక్షన్ ఇలా ఉంటుందన్నమాట. ఆ పాట ఉన్నదే నెంబరు, ఆ పాట టెంపో అయ్యే నెంబరు, తగడి తగడిదా 2-4, తగదిమి తగదిమి 6-8 అదన్నమాట సంగతి. అసలు శ్రీహరి గారు కూడా డి మూవీలో కొంచెం సర్కస్టిక్గా కనిపించారులే, కానీ ఈ మూవీలో అయితే విశ్వరూపం చూపించారు. ఎస్పెషల్లీ తన టైమింగ్కి మెచ్చుకోవచ్చు. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు, నిద్ర పట్టట్లే అన్న, వచ్చి కాళ్ళొత్తమంటవేంది,
ఇలా చెప్పడం, ఇంత హిలేరియస్ యాంగిల్ ఎలా డిజైన్ చేశారో మరి శ్రీనివైట్ల గారు. శ్రీహరి గారు బావగారు బావున్నారా మూవీలో ఒక కైండ్ ఆఫ్ కామెడీ రోల్ చేసినా కూడా ఇలాంటి రోల్ మళ్ళీ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన మన మధ్య లేకపోయినా ఎప్పుడు మనకి ఇలా మూవీస్ అండ్ మీమ్స్ రూపంలో గుర్తుండిపోతారు. అండ్ కమింగ్ టు బ్రహ్మానందం గారు, జయసూర్యగా ఆయన మీమ్స్లో చూడని రోజంటూ లేదు. అరే రికార్డ్ చేసుకోరా దగ్గరుండి, సామాజవర్గమన అన్నారు, శంకరాభరణం అయింది అని అనేంత వరకు ఇట్స్ కంప్లీట్లీ ఫుల్ ఆన్ ఫన్ రైడ్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఆ ఎటేర్కే సగం నవ్వు వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్, మీకు తెలిసిన ఫోర్స్లు అయితే మాకు తెలిసింది ఇంకోటి ఉంది, ద డెల్టా ఫోర్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ అదుర్స్. అప్పుడెప్పుడో కెరియర్ బిగినింగ్లోనే మాస్ ఫ్యాన్స్ని గ్రాప్ చేసిన తారక్ అన్న ఒక బ్రాహ్మణ్ రోల్లో చేస్తున్నారు అనే న్యూసే నాకు ఎక్కలేదు. ఆది లాంటి మాస్ బొమ్మ తీసిన వివి వినాయక్ గారు తారక్ అన్నని ఎలా చూపిస్తారని డే వన్నే అంటే సంక్రాంతి రోజే ఈ సినిమాకి వెళ్ళి కూర్చున్నా. కడుబుగ్గా నవ్వి మూవీ నచ్చి ఫ్యామిలీని కూడా డే వన్నే తీసుకెళ్లిపోయా. లిటరలీ బ్రహ్మానందం గారు లాంటి యాక్టర్తో ఈ రేంజ్ కామెడీ తారక్ అన్న చేస్తాడని అనుకోలేదు. చారిగా తన పర్ఫార్మెన్స్ అలా ఉండబట్టే ఈ రోజుకి మనం ఈ మీమ్స్ని యూజ్ చేస్తున్నాం. మేము చేసేది ఏంటిది, కూర్చొని చేసే పనులు. ఆ మాత్రం దానికి గుప్పటి పొట్ట ఉండదా, నువ్వు అలా హార్ష్గా చూడక చెందు, నేను హర్ట్ అవుతా, నేను బాగానే చెప్పా, వీళ్ళకే ఎక్కల గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు, ఇలాంటి డైలాగ్స్ మీరు రెగ్యులర్గా వాడేవే ఉంటాయి, మీరంటే ఉన్నోళ్ళు బ్రో అని సినిమాలో లేని డైలాగ్ కూడా క్రియేట్ చేసి వాడుతున్నారంటే ఈ మూవీ రేంజ్ మీకు ఈ పాటికి అర్థమైపోవాలి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ఎవరికి రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. ఏంటి సార్ అది, నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులారా, పూరి గారు ఆయన మీద ఆయనే ట్రాల్ వేసుకున్నప్పుడు మందెం పోయిందని చెప్పి నేను ఒకటి వాడా. నెక్స్ట్ వన్ వచ్చేసి పోకిరి. ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఆ వన్ లైనర్స్ అన్ని మనం ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. మూవీ రిలీజ్ అయ్యాక అందరూ వాటినే వాడడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ అవి ఎలివేట్ చేసే టోన్ లో మనం ఎప్పుడు మీమ్స్ రూపంలో చూస్తూనే ఉంటాం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాం, సినిమాలు చూడట్లేదేంటి, అప్పటి నుండే బహుశా అందరూ వేరే వన్ అనయా అనే టోన్ లో పెరగడం స్టార్ట్ చేశారు. ఈవెన్ ఆలియన్ బ్రహ్మానంద గారి సీన్స్ వర్క్డ్ అవుట్ వెల్. పూరి గారు కామెడీ సీన్స్ రాయడం కష్టం అని చెప్తూనే ఆలి గారికి మాత్రం గుర్తుండిపోయే రోల్ ఇస్తారు. చిరుతలో నచ్చమి క్యారెక్టర్ కానివ్వండి, దేశముద్రలో బాబా క్యారెక్టర్, ఈడియట్ లో బీదర్లో ఇసుక, ఇలా అన్ని క్యారెక్టర్స్ని బాగా ప్రజెంట్ చేశారు. అందుకే మీమర్స్కి వాళ్ళ కాంబో అంటే ఫేవరెట్ అని చెప్పాలి. అండ్ ద నెక్స్ట్ వన్, పోకిరి గురించి మాట్లాడాక ఎందుకో మహేష్ బాబు గారు పెర్ఫామ్ చేసిన ఒక మూవీ గురించి మాట్లాడాలని ఉంది. ఇది లిస్టులో లేకపోతే అమ్మ దీనమ్మా ఇది మిస్ చేసా ఏంటి అనుకునేవాడేమో. ట్యాక్సీ డ్రైవర్గా రాజు అని తన ఎంట్రీ ఇచ్చేసి ప్రీ క్లైమాక్స్ వరకు మహేష్ బాబు గారు చెత్త కొట్టేశారు. అండ్ అతడు తర్వాత మహేష్ గురూజీ కాంబోలో సినిమా. 3 ఇయర్స్ గ్యాప్, సాటిస్ఫై అవ్వని టాక్. కానీ సోషల్ మీడియాలో ఈ రోజుకి కూడా ఈ మీమ్స్ వాడుతూనే ఉంటారు. బాబ్జీ క్యారెక్టర్ కానివ్వండి, ఆలీ కామెడీ, బ్రహ్మానందం గారి హిలారియస్ ఎపిసోడ్ అండ్ అన్నిటికి మించి మహేష్ బాబు గారి బెస్ట్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ తోడైతే కలేజా అరుస్తున్నాడు భయ్యుడు. అండ్ నాకు పర్సనల్ గా ఇష్టమైన సీన్, ఏ శుభో 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 అని అనుష్కతో మాట్లాడే సీన్. పర్సనల్ గా ఎందుకు కనెక్ట్ అయ్యానో అది పర్సనల్ విషయం కదా చెప్పనులే. బ్రహ్మి గారి క్యారెక్టర్ పేరుకే నేను విపరీతంగా నవ్వేశా. మిరియం ఎంత హాస్యాస్పదంగా ఉంది, మిరియం నువ్వు బయటికి వెళ్ళి ఏంతమంటారు ఇప్పుడప్పుడే రాకు. అండ్ మహేష్ ని దేవుడు అన్నాక బ్రహ్మి గారి రియాక్షన్, తర్వాత రియలైజేషన్, అన్ని హిలారియస్ గా ఉంటాయి. భయ్యా భయ్యా ఇంకా ఆపవా, మూవీ మొత్తం చెప్పేసేలా ఉన్నావు అనుకుంటున్నారా, నాకు వినపడలేదు భయ్యా, నాకు తెలుసు మీకు వినపడుతుంది, పైన దేవుడు అనేవాడు ఉంటారా, దేవుడు అవతరిస్తున్నాడు. ఆ మరి నేనా దేవుణ్ణి, ఏదో సింగ్ చేశాను భయ్యా, మీమ్స్ కదా మినిమం ఉంటుంది మరి. అరే నెక్స్ట్ మూవీ ఏంటో చెప్పరా. రవితేజ అన్నలో వెటకారం బయటికి తెచ్చిన సీన్ ఏదో విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, సూటిగా చెప్పు వెంకీ. ట్రైన్ జర్నీ అనగానే నాకైతే ఈ మూవీలో కామెడీ సీన్స్ గుర్తొస్తాయి. అలా ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా వెళ్ళాలి అని ఎన్నోసార్లు అనుకున్నాను. ఈవెన్ గోవా కూడా ప్లాన్ చేశాను. కానీ మా జగదాంబ చౌదరి గారు గండం ఉంది ఆగమని చెప్తే ఫ్రెండ్స్ ను కూడా ఆపేస్తున్నా. అర్థం కాలేదు సార్, మెల్లమెల్లగా మేము చూసే వారికి అర్థమవుతారా, సార్ బాగా టైర్డ్ ఏమో మేము వెళ్ళొస్తాం అని అంటారా, ఏం వెళ్తారులే మొత్తం చూసేయాలండి. ఈ మూవీలో ట్రైన్ సీన్ లో బ్రహ్మానందం గారు, ఏబిఎస్ గారు అండ్ వేణుమాధవ్ గారి రోల్స్ ఎప్పుడు చూసినా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. బ్రహ్మానందం అండ్ ఏబిఎస్ గారి డాన్స్ అయితే తోపంతే. లిటరల్లీ ఇలాంటి ఒక ఫన్ సీన్ మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో రాదేమో, వస్తుందని చెప్పి నిజంగా వెయిట్ చేస్తూ ఉన్నాను. అందుకే మీమ్స్ రూపంలో ఈ సీన్ అలా రోజు మన టైమ్ లైన్స్ లో కనిపిస్తూ ఉంటది. వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్, ఇంకా మేము వెళ్ళొస్తాం, ఏం వెళ్తారులే మిగతా లిస్ట్ కూడా చూసేయాలండి. అండ్ ద నెక్స్ట్ వన్, దూకుడు. మహేష్ బాబు గారిలో సర్కాజం ని ఇంకా బాగా బయటకు తీసుకొచ్చిన రోల్. మురారి ఒక్కడు వరకు చేసిన కామెడీ ఒకెత్తైతే కలేజా నుండి ఆ టైమింగ్ మారుతూ వచ్చింది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ దూకుడు. మహేష్ బాబు గారు తనదైన స్టైల్లో కుమ్మేశారు. పద్మశ్రీగా బ్రహ్మానందం గారు కూడా కెరీర్ బెస్ట్ లో గుర్తుండిపోయే రోల్ చేశారు. ఎంఎస్ నారాయణ గారు కూడా నేనేం తక్కువ కాదు అన్నట్టు వీర రబల్లో విజృంభించారు. మూవీలో పంచ్ డైలాగ్స్ అన్ని కుమ్మేశాయి. రియాలిటీ షో సీక్వెన్సెస్ లో బ్రహ్మి గారు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ని చూపించడం అండ్ తన యాక్టింగ్ స్కిల్స్ అన్నిటినీ ఒక ప్యాకేజ్ లాగా
కూడా చూపిస్తూ తను చేసిన నవరసాలు హైలైట్ అన్నమాట. అందుకే ఎలివేషన్ అయినా ఫన్ అయినా ట్రాల్ అయినా ఈ మూవీ మేమ్ మ్యాండేట్ గా ఉంటుంది. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, దిస్ వన్ ఈస్ రియలీ ఎ స్పెషల్ వన్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒకసారి మా తాతగారు ఇలా అన్నారు, ఎవడైనా 2 టేబుల్స్ సులువుగా చెప్తాడు లేకపోతే చిన్నప్పుడు చదివిన రైమ్ సరిగా పాడగలుగుతాడు, వీడేంట్రా ఈ మూవీలో డైలాగ్స్ ఇలా చెప్తున్నాడు అన్నారు. ఇంటిలో పాది కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా ఇది. దీన్ని టెలికాస్ట్ చేసి ఒక ఛానల్ లైఫ్ లాంగ్ ఈ డివిడీని దాచిపెట్టేసి బతికేయచ్చు. మురళీమోహన్ గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. అయితే ఆయన మూవీ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు, సూపర్ స్టార్ మహేష్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సీక్వెల్ కి ఎప్పుడు ఓకే అంటే నెక్స్ట్ డేనే షూట్ స్టార్ట్ చేస్తా అని చెప్పారు. సో ఈ మూవీ అటు బుల్లి తెర మీద, ఇంకొకటి మన గాడ్జిల్లా గొరిల్లా తెరల మీద ఎప్పుడు అలా ఆడుతూనే ఉంటుంది. ఏ ఫిలిం దట్ నీడ్స్ నో ఇంట్రొడక్షన్. ఇంత బాధాడు మళ్ళీ ఇంట్రో లేదంటున్నాడు అనుకుంటున్నారా? సినిమా మీద పట్టు అలాంటిది భయ్యా. నాలెడ్జ్ ఈజ్ డివైన్, జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం, మిగతాది మీకు తెలుసు కదా. సో ఈ మూవీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనకి డైలాగ్స్ అలా వస్తూనే ఉంటాయి. త్రివిక్రమ్ గారి మ్యాజికల్ రైటింగ్ అనే చెప్పాలి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, మీమ్స్ అంటే అందరూ గురుజీ మూవీస్ అండ్ సీను వైట్ల గారి మూవీస్ ఉంటాయని అపోహలో ఉన్నారు, కానీ వివి వినాయక్ గారి కామెడీ టైమింగ్ బీభత్సంగా ఉంటుంది. అందుకు నిదర్శనం కృష్ణ మూవీ. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటాం. రవితేజ గారు అండ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్ గురించి చెప్పడానికి మాటలే లేవు, ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ గురించి బాలీవుడ్ వాళ్ళు కూడా తెలిసిందే. వాళ్ళు ఉన్నారంటే పక్క అక్కడ హ్యూమర్ జనరేట్ అయినట్టే. కృష్ణలో బాబీ అనే కామెడీ కానివ్వండి, రవితేజ బ్రహ్మిని ఇబ్బంది పెట్టే సీన్స్, విలన్తో విజిల్ కామెడీ, ఇలా అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి కాబట్టి మీమ్స్ రూపంలో ఇప్పటికీ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే అది రామ్, జనరల్గా అందరూ ఉంటారు కానీ ఆదివారం కదా, ఈ పాటికి మీకు అర్థమైపోవాలి. నికాలో యహాసే, యహాసే నికాలో, యా ద మూవీస్ లక్ష్మి. ఈ మూవీలో బ్రహ్మానందం గారు ఉండేది కొంచెం సేపు అయినా ఉన్న టైంలో కితకితలు పెట్టేసి వెళ్ళిపోయారు. అసలు వెంకీ మామ బ్రహ్మి దగ్గరికి వెళ్లే సీన్ నేను ఇంట్లో మంటలు చేయను, ఇది కూడా ఒక రకంగా బెస్ట్ అని చెప్పాలి. మో ఇప్పటికీ మనం ఈ మీమ్స్ చూస్తూనే ఉంటాం. దేకో మేరా రౌడిజం సెటిల్మెంట్ అదన్నమాట సంగతి. కరోనా దే వల్ల ఈ మీమ్స్ ని మనం ఎక్కువగా చూడలేకపోతున్నాంలే, కానీ మళ్ళీ త్వరలో ఐపీఎల్ పుణ్యమా అని చెప్పి చూసే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. మీమ్స్ అనేవి మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు లైఫ్స్ లో పార్ట్ అయిపోయాయి. అవి అలా చూసిన తర్వాత మనం రిలేట్ అవుతాం అండ్ నచ్చితే రియాక్ట్ కూడా అవుతాం. మీమ్స్ చేసే వాళ్ళందరికీ, అవి చూసి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం. ఇదే థీమ్ మీద నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.